అందరికీ నమస్తే ఇప్పుడు మీకు నేను ప్రకృతిలో అస్సలు ఒక అద్భుతం అన్నమాట ఈ కాయలు వీటి గురించి మీకు నేను చెప్పాను అంటే ఇవి మన ఇంటి చుట్టుపక్కల ఉంటాయి కదా వీటిలో ఎంత విశేషం ఉందా ఇది నిజంగా అబద్ధమా నిజమా అనే ఒక కన్ఫ్యూజన్లోకి మీరు వెళ్ళిపోతారు ఎంతటి అద్భుతమైన విషయం అంటే ఈ యొక్క చుట్టూ ఈ యొక్క కాయలు మీకు చెప్పారంటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు మీకు కావాలి అంటే మీ పెద్దవారు ఎవరైనా సరే తాతయ్యలు అవ్వలు అమ్మమ్మలు ఎవరైనా లేదా మీ ఊర్లో పెద్దవాళ్ళు వృద్ధులు ఉన్నట్లయితే వారిని ఒకసారి అడగండి ఈ యొక్క చెట్టు గొప్పతనం గురించి మీకు చెప్తారు ఇది చాలా చాలా అద్భుతం అసలు మీరు ఊహించరు అనమాట ఇంతటి అద్భుతమైన శక్తి ఉన్న ఈ కాయలు మన ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో మనం పెట్టుకొని మనం ఎక్కడికెక్కడికో ఏ ప్రాంతాలకో వెళ్ళి ఏదేదో తింటున్నాము ఏదేదో చేస్తున్నాము అనేది అనేది మీకుంటుంది అయితే చూడండి దాదాపుగా పూర్వకాలంలో ఇవి ఎక్కడ పడితే అక్కడ ఉండేవి కానీ ఇప్పుడు కొంచెం అంతరించిపోయిన మాట వాస్తవమే కానీ ఇప్పుడు నాకు ఈ చెట్టు కనపడింది చాలా రోజు ఈ యొక్క చెట్టు గురించి మీకు నేను చూస్తూ ఉన్నాను ఒక వీడియో చేయాలి అని కానీ నాకు ఇప్పటిదాకా నాకైతే తగలలేదు ఈరోజు సరే మీకు వీడియో చేయాలని మీరు చూడాలని లేదా నేను చెప్పాలన్నా కానీ మొత్తానికి నాకైతే ఈ చెట్టు దొరికింది ఈ దీని యొక్క ఉపయోగములు ఇవన్నీ కూడా మీకు నేను క్లియర్గా చెప్తాను అయితే చూడండి ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి దయచేసి ఎందుకంటే ప్రతి పదం కూడా చాలా అద్భుతమైనది చాలా విలువైనది అనమాట చాలా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది ఎందుకంటే వీడియో కొంచెం లెంత్ ఎక్కువైనా కూడా నేను క్లియర్గా చెప్పే ఉద్దేశం బాగా చెప్పే ఉద్దేశంలో భాగంగా కొంచెం లెంత్ ఎక్కువగా చెప్తున్నాను స్కిప్ చేయకుండా చూడండి మన యొక్క భారతీయ మూలికా శాస్త్రాన్ని ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి ప్రకృతి యొక్క గొప్పతనం తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ ఎలాంటి చెట్లను కూడా మునుముందు కాపాడాల్సిన బాధ్యత మన అందరి పైన కూడా ఉంది ఇప్పుడు చూడండి ఈ చెట్టు ఏంటి ఈ యొక్క కాయలు చూడండి ఈ చెట్టుని మీరు చూసే ఉంటారు కాయలు ఎలా ఉంటాయి కాయలు మీకు రెండు కాయలు మీకు నేను కోసి చూపిస్తాను చాలామంది చెట్టు మాకు క్లియర్గా కనపట్టలేదు అంటున్నారు ఇవి ఈ కాయలు ఈ కాయలు చూడండి గమనించండి తర్వాత విషయం చెప్తాను ఎందుకంటే చాలామంది మాకు ఇది అర్థం కావట్లేదు వీడియోలో అని అంటూ ఉంటారు వారి కోసం మాత్రమే ఇలా తీయటం ద్వారా లోపల ఇలా చిన్నగా ఇలా ఉంటుంది అంటే ఇది పచ్చిదనమాట ఇంకేలా ఉంటుంది ఇది ఇలా ఉంటుంది ఇలా ఒత్తగానే మనకి అలా అలా పిప్పులాగా వస్తుంది తెల్లగా అంటే ఇది పచ్చిగా ఉన్నప్పుడు పండుగ ఉన్నప్పుడు మనం చూసినట్లయితే ఈ కాయలు మనకి కొంచెం కలర్ మారితే టమాటా కలర్లో మారిపోతాయి కాయలు లోపల తెల్లటి విత్తనాలు ఇప్పుడు దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే ఈ కాయలు మనం ప్రతిరోజు కనుక ఉదయాన్నే ఈ యొక్క పైన స్కిన్ దీన్ని తీసేసి ఈ యొక్క తోలు తీసేసి ఈ కాయల్ని ఇట్లా ఒత్తేసి ఇట్లా ఒత్తేసి దీని టమోటా లాగా ఉన్న చిన్న చిన్న విత్తనాలని మనం పరగడుపున ప్రతిరోజు ఒక రెండు మూడు కాయలు తిన్నట్లయితే మనలో వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది అంటే ఏ రోగానైనా తట్టుకునే శక్తి మన యొక్క శరీరానికి సహజంగా వస్తుంది ఇది అంతటి అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట అయితే చాలామంది ఏంటంటే ఈ కాయలు ఏదో మనకి పనికిరాయిన కాయలే వీటి వల్ల మనకి ఎలాంటి ఉపయోగాలు ఉండవు కదా అని అనుకుంటారు అది తప్పు ఈ యొక్క కాయలు చాలా చాలా అద్భుతంగా మనకి పనిచేస్తాయి అలాగే కడుపుకు సంబంధించిన రోగాలు ఏమున్నా కూడా ఈ యొక్క కాయలు తినడం ద్వారా కడుపుకు సంబంధించిన ప్రతి రోగం కూడా క్లియర్ అయిపోతుంది అంటే పచ్చికాయలు తినకూడదు పచ్చికాయలు తింటే కొంచెం ఒకరొకరగా వికారంగా ఉంటుంది పండుకాయలు మాత్రమే తినాలి తప్ప పచ్చికాయల పొరపాటును కూడా తినవద్దు ఈ రకంగా మీరు చేయండి అయితే పేగులకు సంబంధించిన ప్రతి రోగం నంజుగడ్డలు ప్రతిదీ కూడా కడుపులో ఉండే కుళ్ళు అలాగే పేగులపైన ఉండే పూత ఏదన్నా ఉందంటే ఇవన్నీ కూడా మనకు తొలగిపోతాయి ఇది ఒక అద్భుతం అన్నమాట మనకి ఈ యొక్క సృష్టిలోనే ఇంకా ఈ కాయల్ని మనకు అవకాశం ఉన్నప్పుడల్లా ఈ సాయంత్రం పూట కానీ మధ్యాహ్నం పూట ప్రతిరోజు ఒక రెండు కాయలు ఈ సీజన్లో మాత్రమే ఇవి దొరుకుతాయి అంటే ఈ యొక్క తొలకరి జల్లులు పడ్డప్పుడు మాత్రమే దొరుకుతాయి అయితే చూడండి సృష్టి మనకి ప్రకృతి ఎంత గొప్పది అంటే తొలకరి జల్లులప్పుడు మనిషికి వ్యాధి నిరోధ శక్తికు తగ్గుతుంది ఎందుకంటే ఈ వర్షాకాలం నుంచి ఇక నెక్స్ట్ వచ్చే చలికాలం దాకా కూడా ఎందువల్ల అంటే ఈ వర్షాకాలంలో కొత్త నీరు కావచ్చు చలికాలంలో మనలో ఉండే శక్తి తగ్గటం కావచ్చు అలాంటప్పుడు ఈ యొక్క కాయలు మనకు తినటం కోసమే ప్రకృతి తల్లి ఇచ్చింది కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇవి తప్ప అన్నీ తింటున్నాం ఈ యొక్క ప్రకృతి ఇచ్చిన కాయలు తప్ప అన్నీ తింటున్నాం అలా ఏం అవసరం లేదు మన ఇంట్లో ఏదో చేసుకోవాల్సిన తినాల్సిన అవసరం లేదు అది మనం స్వయంగా క్రియేట్ చేసుకుంది ఇంట్లో మనం తయారు చేసుకునేది కానీ ప్రకృతి ఇచ్చింది ఇది మనకు తినమని చెప్పి ఈ టైంలో మీరు ఈ కాయలు తింటే మీ శరీరం ఇలా బాగుంటుందని ప్రకృతి మనకిచ్చింది ఈ కాయలు మాత్రమే తినాలి తప్ప మనం చేసుకో ని ఏమి కూడా తినకూడదు వంటలు పిండి వంటలు ఇలాంటివి కూడా పొరపాటు కూడా తినద్దు ఎందుకంటే మనకి ప్రకృతి తల్లి ఇచ్చిన ఈ కాయల్ని తినడం ద్వారా మనకి శక్తి చాలా పెరుగుతుంది అలాగే ఇంకా ఈ యొక్క ఆకులు చూసుకోండి ఈ యొక్క ఆకులని మనకి ఎక్కడైనా దెబ్బలు దెబ్బలు తగిలినప్పుడు గాయాలు తగిలినప్పుడు ఈ యొక్క ఆకులని దంచి ఆ యొక్క రసాన్ని ఆ యొక్క గాయాలపైన వేసినప్పుడు ఆ మనకి గాయం ఏదైతే ఉందో దెబ్బలు ఏమైతే ఉన్నాయో అవి మనకి తగ్గిపోవడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది పెద్దలు ఈ ఆకులతోనే వైద్యం చేసేవారు ఈ యొక్క అయితే ప్రతిరోజు కొడుతునండి ఇంకా వీటి వల్ల నరాలకి బలం గుండెకి బలం ప్రతిదానికి కూడా అంటే వ్యాధి నిరోధక శక్తి పెంచడంలో ఈ కాయని మించిన కాయ మరొకటైతే ఏది లేదనమాట వ్యాధి నిరోధక శక్తి అంత అద్భుతంగా వ్యాధి నిరోధక శక్తికి అంత అద్భుతంగా పనిచేస్తుంది అలాగే మరొక విషయం ఏంటంటే నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఇది మా ఏరియాలో బుడబొసకాయలు అంటారు బుడ్డ బుడ్డకాయలు అని అంటారు మీ ఏరియాలో ఏ పేరుతో పిలుస్తారో కూడా కొంచెం చెప్పండి ఎందుకంటే కామెంట్లో మీరు రాయటం ద్వారా ఇది చాలామందికి ఉపయోగపడుతుంది మనం ఏదో చెట్టు చూపించుకు వెళ్ళిపోతే కాదు మనకి పెద్దవాళ్ళు ప్రతి పేరుని కూడా ఒక ప్రాంతం ఒక పేరుతో పిలుస్తారు మా ఏరియాలో బుడకాయలు బుడబుసకాయలు అంటాం మీ ఏరియాలో ప్రాంతం పేరుతో సహా మీరు రాయండి వీడియో చూడటమే కాదు మీ వంతు బాధ్యతగా ఈ యొక్క మొక్కలను కాపాడుదామండి నేనైతే నేను నేర్చుకున్న భారతీయ మూలికా శాస్త్రాన్ని ఎప్పటి నుంచో నేను నేర్చుకున్న శాస్త్రాన్ని ఇప్పుడు అందరికి కూడా నా వంతు సహాయంగా నేను పరిచయం చేస్తున్నాను మీరు కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేసి అలాగే కామెంట్లలో దీని పేరు మీ ప్రాంతంలో ఏ పేరుతో పిలుస్తారో కూడా చెప్పండి అలాగే మరొక విషయం ఏంటంటే నాకు ఏదైనా మీరు ఒక దాని గురించి చెప్పండి అంటే పలానా చెట్టు గురించి కావాలని చెప్పండి కామెంట్లో ఒక చెట్టు గురించి చెప్పండి గురువుగారు అని చెప్తే నేనైతే ఈ వర్షాకాలంలో ఇప్పుడే చెట్లు మొలిసే సమయం అనమాట ఎందుకంటే ఎండలకి చెట్లు ఎండిపోయి కూడా ఇప్పుడే కొత్తగా మొలుస్తూ ఉంటాయి వర్షం పడి కాబట్టి నా వంతు సహాయంగా ప్రతి చెట్టును కూడా మీకు నేను పరిచయం చేయడానికి అంటే మీరు ఎప్పుడు చూడని చెట్లను కూడా నాకు మీరు చెప్పండి ఈ పలానా చెట్టు దాని పేరు ఇది ఇలా ఉంటుందని నా కామెంట్లో మీరు రాయండి నేనైతే అడవిలోకి వెళ్ళి దగ్గరలో అక్కడే చూడండి అదంతా అడమే అదంతా అడవి అడవిలోకి వెళ్ళి నేనైతే షూట్ చేస్తాను ఆ కొండకి షూట్ చేసి దాదాపుగా వెతికి వెతికి మరీ చెట్లు నేను పట్టుకొస్తాను ఎందుకంటే నా బాధ్యత నాకు కొంచెం ప్రకృతిలో తిరగడం అంటే ఈ తులకర జల్లు బాగా ఇష్టం కాబట్టి నేను నా వంతు సహాయంగా మీకు వీడియోస్ అయితే చేస్తాను ఇంకా ఈ చెట్టు గురించి చాలా చాలా మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క ఆకులు కాలిన గాయాలకు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అంటే తెగిన గాయాలు పుండ్లు కాకుండా కాలిన గాయాలకు కూడా బాగా పనిచేస్తుంటే అని చెప్పి చెప్తూ ఉంటారు అవకాశం ఉంటే మీరు ఈ యొక్క చెట్టుని మీ ఇంటి ఆవరణంలో మీరు వేసుకొని పెంచండి మీకైతే ఇది చాలా చాలా ఉపయోగపడుతూ ఉంటుంది ఇక చూడండి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే